జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేను కొన్నాడంట చంద్రబాబు నాయుడు. మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచింది వాస్తవము, తెలుగుదేశం పార్టీలో చేరింది వాస్తవము, డబ్బులకు లాలుచి పడి తెలుగుదేశం పార్టీలో చేరలేదు. నువ్వు అర్థం చేసుకో. ఈరోజు శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా కుటుంబం అంటే ఏందో నియోజకవర్గం కాదు, జిల్లా కాదు, రాష్ట్రం అంతా చెప్తా. 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. నీలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు మాకు, నీలాగా ఫ్యాక్టరీలు లేవు మాకు, నీలాగా కంపెనీలు లేవు మాకు, ఉన్నాయా? ఈ 40 సంవత్సరాల్లో ప్రజల ఆదరణతోనే మేము ముందుకు పోతున్నాం. మమ్మల్ని కొంటారా? మమ్మల్ని కొనే ధైర్యం ఎవరికి కూడా లేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే మేము ఆ రోజు ఏమడిగినాం సార్ని? మాకు ఈ నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి మీరు మాటిస్తే వస్తాం, ఇదే చెప్పాం. అదే మాట ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు, అదే మాట నిలబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమడిగినాం ఆ రోజు మేము? సిద్ధాపురం రిజర్వాయర్ కావాలని అడిగాం, పూర్తి చేయాలని అడిగాం. మాట ఇచ్చినాడు, పూర్తి చేసినాం. ఈరోజు నీళ్ళు ఇస్తున్నాం. సున్నిపెంటలో పట్టాలు ఇవ్వాలని అడిగినాం, శాశ్వతంగా వాళ్లకు హక్కు కల్పించాలని అడిగినాం. 3500 కుటుంబాలకు పట్టాలు ఇచ్చినాం, ఇచ్చినాం. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఇచ్చినాం, పార్టీలకు అతీతంగా చేసినాం. ఒక్క అవినీతి లేదు, ఒక్క రూపాయి లేదు పేదవాడి దగ్గర. అలాగే ఆత్మకూరు పట్టణానికి డ్రింకింగ్ వాటర్ అడిగినాం, 116 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినాడు. టెండర్లు అయిపోయినాయి, పనులు మొదలుపెట్టే టైంలో మీ ప్రభుత్వం వచ్చింది. ఈ దరిద్రుడు మాట్లాడతాడు మేము కమిషన్ల కోసము పనులు ఆపినామంట. అసలు బుద్ధి ఉందని కొంచెమన్నా బుద్ధి ఉంది? అసలు అసలు శాంక్షన్ ఎప్పుడు వచ్చింది, టెండర్ ఎప్పుడైంది, పనులు ఎప్పుడు మొదలైనదన్నా నీకు తెలుసా? అసలు పేపర్ మీద శాంక్షన్లు తేలా మేము ఎప్పుడు? ఊరికే కాగితం మీద తీసుకురాలే, దాన్ని పూర్తి చేయాలనే పద్ధతిలోనే తీసుకొచ్చినాం. మీ ప్రభుత్వం వస్తే ఈరోజు ఎక్కడ ఉంది ఆ ప్రాజెక్టు? ఆత్మకూరుది డ్రింకింగ్ వాటర్ స్కీము, మొండిగూడలు కనిపిస్తున్నాయి ట్యాంకులు ఆత్మకూరులో. ఒక్క పైపు దిగలేదు ఇప్పుడు వరకు. వెలగోడు నుంచి ఆత్మకూరుకు డ్రింకింగ్ వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ దాంట్లో పోవాలి. అది ఎక్కడుంది? 4 సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడ జరిగిందే? నువ్వు మాట్లాడతావు. శంకుస్థాపనలు చేసిందే, శంకుస్థాపనలు చేసింది వీళ్ళకి బాగా అలవాటు. వాళ్ళ ముఖ్యమంత్రికి అలవాటే, వీళ్ళ ఎమ్మెల్యేలకు కూడా అలవాటే. చేసిన దానినే మళ్ళీ చేసుకుంటుంటారు. మేము చేసాం పెద్ద డబ్బా మునవపులు. ఇదంతా మునవపులు రాజకీయం కాదేమే? మాట ఏదైతే ప్రజలకు ఇచ్చినామో మాట నిలబెట్టుకున్నాం మేము. నీలక తప్పుడు మాటలు మాట్లాడి తప్పించుకొని పోయే పద్ధతి మాకు లేదు. ధైర్యంగా ఈరోజు నిలబడగలుగుతున్నామంటే ప్రజల్లో పనులు చేశాం కాబట్టి, మాట ఇచ్చినాం కాబట్టి, నిలబెట్టుకున్నాం కాబట్టి ఈరోజు నిలబడగలుగుతున్నాం. చక్రపాణి నువ్వు అర్థం చేసుకో, అర్థం కాకుంటే నీ కర్మ ఎవడేం చెప్పలేడు. నీకు ఎట్లా టైం అయిపోయింది? ఇంకా ఇంకోటి చెప్పాలి పాపం ఈయనకి. ఇప్పుడు వాళ్ళ పార్టీకి ప్రశాంత్ కిషోర్ అని ఒక ఆయన పనిచేస్తున్నాడు. అది ఏదో చేస్తారు కదా వాళ్ళు, సర్వేలు చేసి వాడు బాగున్నాడు ఏమి అయిపోయింది, నిన్న సున్న చుట్టాడు, వాడే చుట్టా చుట్టాడు ఈయనది. ఇంకేడ గతి లేదు. ఇంకా ఏదోటి గట్టికి మాట్లాడితే గాని, తప్పుడు కూతులు కూస్తే గాని పాపం మళ్ళీ జగన్ మళ్ళా నన్ను ఏమన్నా గుర్తిస్తాడేమో. ఈయనకి మంత్రి పదవి కావాలంటే చదువే రాదు. చదువు రావడానికి మంత్రి పదవి చేంజ్ చేయాలి? చదువే రాదు. రేపు పొద్దున ఒక జీవో ఇవ్వాలంటే ప్రభుత్వము, నువ్వు జీవో ఏం చదువుకుంటావు? జీవో ఇంగ్లీష్లో ఉంటుంది. ఈయనకు మంత్రి పదవి కావాలంట, ఏం చదువుకున్నావే? నేను ఇందాక అడుగుతుంది కదా, క్యారెక్టర్ అనే దానికి స్పెల్లింగ్ చెప్పమని చెప్పారు. ఈయనకు మంత్రి ఇద్దాం, ఈయనకు మంత్రి పదవి కదా. చదువు రాని వాళ్ళు ఇట్టు ఉంటుంది పరిస్థితి. ఇంకేం మాట్లాడుతావు? మమ్మల్ని కోట్లు పెట్టి కొన్నాడట. ఇలాంటి దరిద్రులు డబ్బు గురించి ఆలోచన చేస్తారు కానీ బుడ్డా కుటుంబం ఎప్పుడు కూడా డబ్బు ఇమ్మడి ఉండదు, ప్రజలమ్మడి ఉంటుంది. నిజాయితీగా పనిచేస్తాం మేము. అందుకే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గడిచిన 40 సంవత్సరాలలో బుడ్డా కుటుంబం ఒక పైపు ఉంది, అవునా? అవతల 7 మంది మారిపోయారు. ఇప్పుడు అవతల 7 మంది మారిపోయినారు. రేపు నువ్వు కూడా పోతావు, మాకు తెలుసు ఆ సంగతి. నువ్వు కూడా పోయేది, ఆ సంగతి మాకు కూడా తెలుసు. ఎప్పుడెప్పుడు మళ్ళీ యా పార్టీ చూసుకుందామని చూస్తాను. ఎందుకంటే ఇక్కడ నీ పని అయిపోయింది, మీ పార్టీ పని అయిపోయింది.
దారిద్రపు నాయకులలో మాట్లాడతారు మనం వింటున్నాం పదే పదే తప్పుడు ప్రచారాలు చేస్తే నమ్ముతారంట తప్పుడు ప్రచారాలు చేసేది మీరు నేను ఒకటే మీకు ఈ రోజు అంటే మీకు సిగ్గు లజ్జ ఏమీ లేదు నేను చాలా సార్లు మీటింగ్లలో మాట్లాడుతా ఉంటా పబ్లిక్ గా ఒక్క దానికన్నా మీరు నిలబడడం లేదు మీకే మూతి మీద ఉమ్మేసినా కూడా బాగా తీయగుందిలేని తుడుచుకుపోయారట మీరు అటువంటి నీచమైన క్యారెక్టర్లు మీది మీరు ఈ రోజు లోకేష్ బాబు గురించి మాట్లాడతావా లోకేష్ బాబుకు నీకు అసలు ఎక్కడన్నా కంపారిజన్ ఉందా ఎక్కడన్నా ఉందా నక్కకు నాగలోకానికి ఏదో చెప్తారు కదా అసలు అది కూడా లేదు ఒక కమిట్మెంట్ తో ఈ రోజు పాదయాత్ర చేస్తున్నాడు ఏం కమిట్మెంట్ అది మీ దుర్మార్గమైన పాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో దగ్గర నుంచి చూడాలని వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలని మీరు ఇచ్చిన మాయమాటలు నమ్మి ఎంత మోసపోయినారో తెలుసుకోవాలని చెప్పేసి ఈ రోజు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేపట్టారు పాదయాత్ర మొదలు పెట్టే ముందు ఎన్ని మాటలు మాట్లాడినారు మొదలు పెడతా ఉంటే భయపడి ఎన్ని రకాల ఆంక్షలు విధించారు ఎన్ని రకాల ఆంక్షలు విధించారు ఒకటే చెప్పినాడు లోకేష్ బాబు గారు నేను భారత రాజ్యాంగ నిర్మాణకర్త అంబేద్కర్ గారి మార్గంలోనే వెళ్తాను మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆపుకోండి చేతనైతే అన్నాడు అదే ప్రకారమే నడుస్తున్నాడు ఇక్కడ మీకు ఏమంటారు మేము కరెక్ట్గా చెప్పాలంటే ఒట్టలేవు ఆపుకునేది ఆయన ఉండే మీకు ఒట్టలేవు ఇప్పుడు ఆయనకు గత ఈరోజు 100వ రోజు ఈ 100 రోజులలో ఎక్కడన్నా రోజు రోజుకు ఆయన ఒక ప్రభంజనం లెక్క మారుతా ఉంది ఎందుకంటే ప్రజల కష్టాలు ఉన్నారు కాబట్టి వచ్చి చెప్పుకోవడానికి టైం అల్పెరగకుండా ఎండలు అనుకోకుండా వర్షం అనుకోకుండా ప్రజలు బయటకు వస్తా అంటే అర్థమేమి నువ్వేమో బాగా ఏసీలలో కూర్చొని పర్దాలు చుట్టుకొని పోతున్నావు మీ ఎమ్మెల్యేలేమో గడప గడప గడ తినట్టు తిరగండి అంటే ఊర్లోకి పోవడం బయటికి రావడము నీవే మీ ముఖ్యమంత్రే రిపోర్ట్లు పెట్టాడు నీవి చక్రపాణిరెడ్డి బాగా తెలుసుకొని ఆయన మీ ముఖ్యమంత్రి గారే చదివినారు మీ పర్ఫార్మెన్స్ ఏఏ ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఎంతమంది గడప గడపకు పోయారని నువ్వు దాంట్లో ఏడుండవు సున్నాలు ఉండవు నెలకు ఒకసారి చుట్టం చూపు లెక్క నియోజకవర్గానికి వస్తావు పెద్ద ప్రెస్ మీట్ పెడతావు అవునా ఇంకా అటు తిరుగుతావు పోతావు ఎవడు ఆడ సచ్చినాడు ఎవడు బతికినాడు కూడా తెలియదు నీకు మీలాంటి వాళ్ళు ఈ రాజకీయాల్లోకి వచ్చే ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా ఉంది రాజకీయాల్లో ఇలాంటి దరిద్రులు ఏడో దొంగ వ్యాపారంలో చేసి డబ్బులు సంపాదించుకొని ప్రజలు మభ్యపెట్టి పేదవాళ్లను ఇట్లా గెలిచి మళ్ళీ అడ్రస్ లేకుండా పోతారు ఒక విలువలు పోతున్నాయి మీలాంటి వారు రాజకీయాల్లోకి వచ్చి నిజంగా ప్రజలకు సేవ చేసేవారు నాయకుని కూడా ప్రజలు నమ్మేటట్లేరు మీలాంటి ముండమపులలో వచ్చి ఈరోజు మీకు అధికార కాంక్ష అంటే మీ డబ్బుకు అధికారం అడ్డం ఉంటే అది కాపాడుతుందని ప్రజలను మభ్యపెట్టి గెలుస్తారు మీలాంటి వాళ్ళకి ఒక్కసారే ప్రజలు అవకాశం ఇచ్చేది మళ్ళీ మళ్ళీ ఇయ్యరు ఎందుకంటే పాపం ప్రజలు అమాయకులు మోసపోతారు మీలాంటి వాళ్ళ మాటలు తమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని అడుగుతున్నావు చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం నియోజకవర్గంలో ఇచ్చిన మాటలు తప్పినాడంట ఈయన ఒక్కసారి పాత వీడియోలు తీయండి ఎక్కడైనా ప్రజల్లోకి పోయినప్పుడు అవన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలో జరిగిన పనులు ఈయన ఏం చెప్పుకుంటాడు ఇవన్నీ నేను చేసినా అని చెప్తాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట తప్పింటే నువ్వు ఎట్లా చెప్పుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు మాట తప్పింటే ఏ విధంగా నువ్వు చెప్పుకుంటున్నావు ఇవి నేను చేసినానని ఈరోజు దేవస్థానం భూములు నేను అన్యాక్రాంతం చేస్తానా దేవుని సొమ్ము నేను తింటానా అంటున్నావు ఎవడు తింటున్నాడు శ్రీశైలంలో ఎవరిని పెట్టావు నీ రజాకుని పెట్టావు వాడు నేను డిఎస్పీ అని ఫోన్ చేస్తాడు వీళ్ళు ఎవరు ఫోన్ చేస్తాడో వాడు పాపం చిన్న వ్యాపారం చేసుకొని బతుకుతాడు ఏదో సప్లై చేసుకొని బతుకుతాడు వాడు కమిషన్ ఇవ్వాలి అంటే వాడు అతను ధైర్యంగా బయటకు వచ్చి వీడియోలు పంపించినాడు కానీ అందుకే తెలిసింది మీ జాతకాలల్లో ఇంకా బాధితులు ఎంతమంది ఉన్నారు గతంలో ఎప్పుడూ లేదు
శ్రీశైలం దేవస్థానంలో ఒక షాప్ కేటాయించాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏదైనా స్థలాలు ఐడెంటిఫై చేసి దేవస్థానం వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి టెండర్లు కాల్ఫర్ చేస్తారు. దాంట్లో పాల్గొంటారు షాపులు కావాల్సిన వాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. మొన్నటిదాకా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎక్కడన్నా మీరు ఇప్పుడు పోయి చూడండి, 2019 ఎలక్షన్ల కంటే ముందు దేవస్థానంలో ఎక్కడ పడితే అక్కడ షాపులు ఉన్నాయా మీరు పోయి చూడండి ప్రత్యక్షంగా. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ షాపులు, టెండర్ లేదు. ఒక్కొక్క షాప్కి ఈ నాయకుడు ఎవరు, చక్రపాణి రెడ్డి ఆదేశాలతో వాళ్ళ తమ్ముడు భువనేశ్వర్ రెడ్డి, ఈ రజాకు, ఈ వర్గం అంతా ఒక్కొక్క షాపుకు 3 లక్షల రూపాయలు. టెంపరీ షాపులు, అవి టెంపరీ షాపులకు 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. బాధితులు చెప్పడానికి భయపడుతున్నారు. ఈ వర్ధన్ బ్యాంకుది కూడా